చెన్నైపాలెం గ్రామంలో కర్పూర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు, పలకలు, పెన్లు పంపిణీ. గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నైపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పలకలు, నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాల కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్ద నుంచి వృద్ధాప్య, వితంత, వికలాంగుల పెన్షన్ల కొరకు మరియు రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు అప్లికేషన్లు స్వీకరించి ఆన్లైన్ చేయించే కార్యక్రమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు కర్పూరపు వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ముందంజలో ఉండాలని, ప్రస్తుత రోజుల్లో విద్య లేనిదే బతకడం కష్టమని, విద్యలో ముందంజలో ఉన్న వారికి సమాజంలో మంచి గౌరవం దక్కుతుందని, అందరూ బాగా కష్టపడి చదవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్బంగా చెన్నైపాలెం గ్రామ కర్పూర ఫౌండేషన్ నూతన కమిటీ ఎన్నికలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ నాయకులు సంపత్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని కర్పూరపు ఫౌండేషన్ కొనసాగిస్తుందని, అందరూ కర్పూరపు వెంకటేష్ ని ఆదర్శంగా తీసుకుని ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, పీట రాఘవ, బండ్ల నరసింహారావు, మీసాల దానయ్య, సంపత్ వెంకటేశ్వర్లు, రంగనాయక్, పోతయ్య మాస్టర్, గోపిరాజ్ కుమార్, రవి, చెన్నైపాలెం నూతన కమిటీ అధ్యక్షులు మేరీబాబు, భాగ్యరాజు మరియు నూతన కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు, చిరకకొడేశ్వర గారు, కోశాధికారి గారు, ఉపాధ్యక్షులు వన్ గారు, చేయాలి, తప్పట్లు కొట్టండి, పిల్లలు మీరు బాగా కొట్టాలి. మొత్తం కూడా పిల్లలు తప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టండి. ఈ రాజ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఇస్తున్నారు, రండి ఆహ్వానించారు, చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద పిల్లలు ఇప్పుడు ఎట్లాగా మారిందంటే, డెఫినేషను పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ధనవంతుల పిల్లలనే. అవును, అట్లానే ఉంది. ధనవంతులైతేనే కదా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది. కాదు, ధనం లేకపోయినా చదివిస్తున్నారు కష్టపడి. ఏది ఏమైనా మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నందరా, మేము చాలా సమస్యలు అన్ని వెంకటేష్ అమ్మ దగ్గరికి తీసుకొచ్చి అన్ని క్లియర్ చేసుకుంటా ఉన్నాము. అలాగే మీరు కూడా ఈ సదవకాశాన్ని, ఈరోజు మీకు కొత్తగా ఫౌండేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు, ఆ కమిటీ వారికి తెలియజేసుకొని మీకే సమస్య వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే. కర్పూర ఫౌండేషన్ మన నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం తిరిగి పేద విద్యార్థులకు పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పేద ప్రజలకు బట్టలు కానీ కర్పూర ఫౌండేషన్ గ్రామ గ్రామాన తిరిగి సభలు పెట్టి సహాయం చేయటం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం ఆలోచించాలి, మండలం కానీ ఇతర గ్రామాల్లో కూడా ప్రతిసారి కూడా కర్పూర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా. మా ఫౌండేషన్ లక్ష్యం ఎక్కడైతే అట్టడుగులో పేద ప్రజలు నిరక్షరాస్యత ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకి విద్య వల్ల మంత్రమిట్లు గానో డిగ్రీలు రాకముందే గుమస్థాలకు వెళ్ళటం జరుగుతుంది. ఎక్కడైతే మనం విద్యలో ముందుంటామో ఆ కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుంది. బాగా మీరు ఒకసారి గమనించినట్టయితే ఒక ఇంట్లో ఒక